యానం ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని మన యానంలో తూచా తప్పకుండా పాటించడం వల్ల దానికి మీరు యానం ప్రజలందరూ కూడా సహకరించడం వల్ల ఈ 35 రోజుల్లో ఏ ఒక్క పాజిటివ్ కేసు రాకుండా ఉండడానికి ఇటు భారత ప్రభుత్వం ఇటు పాండిచ్చేరి ప్రభుత్వం ఒక ఎత్తు అయితే ఎక్కువగా మీరు సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది. ఇంకా మే 3వ తారీఖు వరకు మన భారత ప్రభుత్వం ఈ లాక్అవుట్ గురించి ఇచ్చిన టైం వరకు యానంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దీన్ని అమలు చేసినట్టయితే 3వ తారీఖు తర్వాత అంటే 4వ తారీఖు నుంచి నిన్న కూడా ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినప్పుడు మన ముఖ్యమంత్రితో పాటుగా నేను ఉండడం, దాంట్లో రాబోయే రోజుల్లో కూడా ఈ వారం రోజుల్లో ఏ విధంగా చేయాలన్నది కూడా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే మన కేంద్రపాలిత ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి ఇంకా మాకు భారత ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విషయం గురించి కానీ, ఈ కరోనా వచ్చిన తర్వాత యానం కారైకాల్ పాండిచ్చేరి మాహిల్లో ఉన్న ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం నుంచి మేము ఏం చేసాం, మీరు ఇచ్చిన రైస్ కాకుండా ప్రభుత్వం నుంచి ఏ విధమైన రిలీఫ్ పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి ఇచ్చాం, ఇంకా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన రిలీఫ్ గురించి మేము ఇవ్వాలనంటే మీరు భారత ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన బాకీ ఉన్న ప్రతిదాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి నిన్న డీటెయిల్గా మన ముఖ్యమంత్రి గారు 17 నిమిషాలు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఇది కాకుండా ఇప్పటి వరకు మనకి ముఖ్యంగా పోలీస్ యానం పోలీస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే హెల్త్ డిపార్ట్మెంటు మిగిలిన డిపార్ట్మెంట్లు ఎవరైతే ఈ డ్యూటీస్లోనూ ఉన్నారో వాళ్ళందరూ కూడా డే నైట్ కష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరిలో కూడా పాజిటివ్ కేసెస్ వచ్చున్నాయి. మనం ఈస్ట్ గోదావరిలో పక్కనున్న నియోజకవర్గాల్లో పాజిటివ్ ఉన్న కేసెస్ ఏరియాలో కానీ మన యానం ప్రజలు అక్కడికి వెళ్ళినా లేదా వారు ఇక్కడికి వచ్చినా కానీ మనకి ఆ పాజిటివ్ కేసు నుంచి మనకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కూలికి వెళ్ళే వాళ్ళని కానీ షాపుల్లో పనిచేసిన వాళ్ళని కానీ వేటకి వెళ్ళే వాళ్ళని కానీ అలాగే ఈజ్ ఎ మార్కెట్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏది కూడా 35 రోజులు మీరు ఇబ్బంది పడుతున్నా కానీ ప్రభుత్వం నుంచి కొంతవరకు సహాయం చేసినా మిగతా సహాయాన్ని యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా గాను అలాగే త్వరలోనే రిలయన్స్ కంపెనీ అలాగే ఓఎన్జీసీకి కూడా మన ప్రపోజల్ ఇచ్చున్నాం, వారి ద్వారా కూడా యానం ప్రజలకి ఆదుకోవాలని నేను వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే వర్కర్స్ కానీ వర్క్ బోర్డుని కానీ ప్రభుత్వం మరలా వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే ఫిషర్మెన్కి సేవింగ్ స్కీమ్ డబ్బు కట్టుకున్న వాళ్ళకి 3000 రూపాయలు ఇచ్చేదాన్ని కూడా రేపు ఎల్లుండిలో అది కూడా క్లియర్ చేయబోతున్నాం. బ్యాన్ పీరియడ్కి ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇస్తున్నాం. ఎన్ని ఇచ్చినా కానీ ఇంకా చాలామంది చాలా వేలాది కుటుంబాలు వారికి తినడానికి తిండి లేకుండా పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ కరోనా వల్ల మనం ప్రాణం కాపాడుకోవాలన్న ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని మీరు ఫాలో చేస్తూ మీరు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు తెలుసుకుని స్వయంగాను ఎప్పటికప్పుడు తెలుసుకుని కూడా నేను ఇదవుతూ ఉన్నాను. ముఖ్యంగా మన యానం వాళ్ళు అది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉండడం వల్ల కొంతమంది అలాగే బాగా చదువుకుని ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేసేవారు అలాగే ఇతర రాష్ట్రాలకి కూలి పనికి కానీ వేటకు కానీ వెళ్ళిన వాళ్ళు అలాగే యానం నుంచి చాలామంది పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న పిల్లలు కూడా చాలామంది ఉండిపోయారు. వారందరినీ కూడా నేను ఈ లాస్ట్ 30-35 రోజుల నుంచి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వరకు కూడా మీరెవరు కూడా బయలుదేరి రావద్దు, వస్తే మిమ్మల్ని చెక్ పోస్ట్ దగ్గర ఆఫ్ చేస్తారు,
ఆ గవర్నమెంట్ మీరు కంట్రోల్లోకి వెళ్ళాలి తప్ప యానం వచ్చినా కానీ మీకు రావడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి నన్ను కాంటాక్ట్ చేసిన కొన్ని వందల మందికి నేను చెప్తూ వస్తూ ఉన్నాను. అలాగే గుజరాత్లో కానీ, ఒరిస్సాలో కానీ, అలాగే ముంబైలో కానీ, అలాగే ఇంకా కొన్ని కొన్ని ఏరియాలో ఒంగోలు దగ్గర, ఇంకా బాపట్ల దగ్గర అక్కడ ఆఫ్ చేసి ఆ వారు ఆ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న వారికి కూడా నేను అక్కడున్న అధికారులతోటి అక్కడున్న ప్రజలతోటి కూడా మాట్లాడి వారికి కొంత భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరలా నేను గత 4 రోజుల క్రితం 24వ తారీఖున రివ్యూ చేస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు డైరెక్ట్గా మనం ఇంటికి లోపలికి తీసుకెళ్తూ ఉన్నాం. వారు ఇంట్లో ఉన్నా కానీ వారి ఫ్యామిలీ మెంబర్స్ బయటికి రావట్లేదు, బయటకు వచ్చేస్తూ ఉన్నారు. అందువల్ల ఎవరికైనా కానీ ఆ వచ్చిన మనిషి ద్వారాగా వ్యాపించింది ఉంటే మళ్ళా ఇతరులకి అది వస్తుందనే ఉద్దేశంతో నేను అధికారులు అందరు కలిసి 25వ తారీఖు నుంచి 24, 25వ తారీఖు నుంచే ఎవరొచ్చినా కానీ మన రెసిడెంట్స్ ఆఫ్ యానం ఎవరొచ్చినా కానీ వారిని డైరెక్ట్గా మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేకమైన స్కూల్ బిల్డింగ్స్, హాస్టల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వారికి కావలసిన పడుకోవడానికి, ఉండడానికి, తినడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ 14 రోజులు అయితే 14 రోజులు, 28 రోజులు అయితే 28 రోజులు ఉంచిన తర్వాత వాళ్ళకి టెస్ట్ చేసి అప్పుడు ఇంటికి పంపించేలాగని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈలోగా నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళకి చాలామందికి చెప్తూ వస్తూ ఉన్నాను. ఈ మేము తీసుకున్న మరుసటి రోజుకే 25 తారీఖు 26 తారీఖునే 25 తారీఖున మరలా మీటింగ్ పెట్టి ఆ నిర్ణయం కూడా ప్రభుత్వానికి కూడా తెలియచేయడం జరిగింది. వారికి పెట్టడానికి భోజనం లేకపోయినా, బెడ్షీట్స్ లేకపోయినా, పరుపులు లేకపోయినా కూడా నేను యానం ఓల్డేజ్ హోమ్ని రిక్వెస్ట్ చేసి ఇమ్మీడియట్గా వారందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని, మధ్యాహ్నం లంచ్ని, సాయంత్రం భోజనాన్ని, బయట అక్కడ ఉన్న వాళ్ళకి పడుకోవడానికి కానీ పరుపు కానీ అలాగే దుప్పటి కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, ఇంకా కూడా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో యానంలో ఉన్న ముఖ్యంగా యానం అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ ఎదురుకున్న గెస్ట్ హౌస్ని లో కొంతమంది ఉన్నారు, మార్కెట్ కమిటీ గెస్ట్ హౌస్లో కొంతమంది ఉన్నారు, అలాగే బీసీ హాస్టల్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కరోనా వచ్చిన పాజిటివ్ కేసెస్ కాదు, వారికి ఆ రాష్ట్రాల్లో కరోనా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళకి ఏదన్నా ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళని ఒక ప్లేస్లో పెట్టి టెస్ట్ చేసి లేదన్న తర్వాతే మనం ఇంటికి పంపించే సిస్టమ్ ఇది. దాంట్లో ఈ మూడే కాకుండా ఇంకా ఎస్సీ బాయ్స్ హాస్టల్ కానీ, ఎంజీ బాయ్స్ హై స్కూలు, అలాగే రాజీవ్ గాంధీ హై స్కూలు, ఎస్ఆర్టి కాలేజు, అలాగే మన పక్కనున్న మెట్టకూరులో ఉన్న హై స్కూల్ కానీ, నవోదయ స్కూలు, ఆర్ఐటీఏ కాలేజీని, ఇది కాకుండా స్టేడియంని, అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపాన్ని కూడా తీసుకునే విధంగా ఇవి కూడా ఇంకా మీకు కావాల్సి ఉంటే నా ఇంటిని కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కింద కూడా మీరు తీసుకోండి, ఈ పేషెంట్ వచ్చిన వాళ్ళని పెట్టడానికి అని చెప్పేసి కూడా మేము అందరూ కూడా ఆఫీషియల్ మీటింగ్లో మాట్లాడడం, మినిట్స్ మీద సైన్ చేసి నేను సైన్ చేయడం జరిగింది. సైన్ చేసిన తర్వాత 26వ తారీఖున ఇతర ఏరియాల నుంచి, హైదరాబాద్ నుంచి ఒక ఇద్దరు నడిచి రావడం జరిగింది, మంగళూరు నుంచి ఇద్దరు నడిచి రావడం జరిగింది, అలాగే ఒరిస్సా నుంచి, పుట్టపర్తి నుంచి 6 నడిచి అనేకమైన రోజుల నుంచి నడిచి మన ఏరియాకి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ పెయింటింగ్ చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, వేటకి చేసుకునేవాళ్ళు. అలాగే ఆ 6 అందులో 4 ఆల్రెడీ ముందు సిస్టమ్ ప్రకారంగా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అక్కడ మనం పెట్టిన సెంటర్లో పెట్టడం జరిగింది. ఇద్దరు మాత్రమే ఆఫ్ చేస్తున్నారు. ఆ తర్వాత నేను బయలుదేరిపోయిన తర్వాత మధ్యలో నాకు తెలిసిన తర్వాత ఈ విధంగా మీరు యానం రెసిడెంట్స్ని, యానం పుట్టు పెరిగిన వాడిని ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వాడిని డైరెక్ట్గా కాకుండా మనం తెచ్చుకోవలసిన, వచ్చినప్పుడు వాడిని అలౌ చేయవలసిన బాధ్యత మంది అని చెప్పేసి అధికారులతో మాట్లాడితే, ఇది పైనుంచి లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఎవరిని కూడా, యానం వాడైనా సరే బార్డర్లో బయటికి వెళ్ళిన వాడిని ఎవరిని కూడా లోపలికి రావద్దని చెప్పేసి నిన్న రాత్రి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ విధంగానే రూల్ ఉందని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్న రూలు ఆ విధంగా కాదు. ఒక బార్డర్కి వచ్చినప్పుడు, ఒక ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ నియర్గా దగ్గరగా ఏది ఉంటే ఆ సెంటర్కి అప్చెప్పమైనది ఉన్న తప్ప దాన్ని ఈ విధంగా కాదు అని చెప్పేసి నేను మళ్ళా దాన్ని స్టడీ చేసిన తర్వాత మరలా అధికారులతో మాట్లాడినా కూడా ఇదే విధమైన రిప్లై వచ్చింది. అప్పుడు యానం అడ్మినిస్ట్రేటర్ గారు, పాండిచ్చేరి కలెక్టర్ గారు కూడా
కాకినాడ కలెక్టర్కి లెటర్ పంపిస్తే కాకినాడ కలెక్టర్ గారు కూడా నిన్న మాకు మా ఏరియాలో ఉంటే మేము తీసుకుంటాం తప్ప మీ బోర్డర్కి వచ్చినప్పుడు మీరే మీరు పెట్టుకోవాలి తప్ప మేము పెట్టుకున్న కుదరదని చెప్పేసి కూడా రిటర్న్గా ఇవ్వడం జరిగింది. ఈవేళకి మూడో రోజు ఆరుగురు 2 రోజులుగా అక్కడే ఆ వర్షంలో పడి అక్కడే ఈ ఓల్డేజ్ హోమ్ నుంచి పంపించిన భోజనం మాత్రమే తింటూ ఆ బోర్డర్లోనే ఉన్నారు, వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర మాత్రమే ఉన్నారు. ఈ రోజున ఒక ఆవిడ కనకాలపేటలో మచిలీపట్నం నుంచి వచ్చిన ఆవిడ ఉన్నారు, ఇప్పుడు 7 ఉన్నారు. నేను ఈరోజు ఇక్కడ ప్రభుత్వానికి నిన్న ప్రధానమంత్రి గారు తోటి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు కూడా సీఎం గారు ప్రత్యేకంగా ఈ ఇష్యూను కూడా రేజ్ చేయడం జరిగింది. బీహార్ చీఫ్ మినిస్టర్ గారు, పాండిచేరి చీఫ్ మినిస్టర్ కూడా ఇటువంటి ఇబ్బంది ఉన్నదని చెప్పి చెప్పినప్పుడు వీళ్ళందరినీ కూడా లోపలికి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. నిన్న మొన్న ఈరోజు కూడా నేను చూశాను, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ గారు గుజరాత్లో ఉన్న వాళ్ళని 5,000 మందిని ఈరోజు బస్సులు ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి అయితే వెళ్ళారో మళ్ళా ఆ ఏరియాలో తీసుకొచ్చి అక్కడ సెంట్రల్లో వాళ్ళని పెట్టేలాగా నిర్ణయం తీసుకుని 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తూ ఉన్నారు. మన పిల్లల్ని, మన మనుషుల్ని, మన ఊరు వాళ్ళని యానం వచ్చుంటే నువ్వు రావద్దు అని చెప్పేసి బయటికి ఆంధ్రాలో బయటికి తోలేయడం ఎంతవరకు ఇది న్యాయం అన్నది యానం ప్రజలందరూ కూడా మీరు చూడండి, ఆలోచించి చేయండి. ఈ విషయంలో వారిని ఏదైనా డిసీజ్ వారికి అటాక్ అయినా ఈ వైరస్ కానీ అటాక్ అయి ఉంటే వాళ్ళని టెస్ట్ చేసి మనం ఇంటికి పంపించట్లేదు, మన కంట్రోల్లో పెట్టుకుంటూ ఉన్నాం. అటువంటి అప్పుడు వాళ్ళని బోర్డర్లో ఆఫ్ చేయడం మనసు నాకు చాలా కష్టం కలిగించింది. అందుకనే ఈరోజు 24 గంటల్లో కానీ, ఈరోజు నుంచి ఇప్పుడే 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, 24 గంటల్లో కానీ మీరు ఈ ప్రాబ్లమ్ని భారత ప్రభుత్వంతో మాట్లాడతారు, ఇక్కడే ఇది మాట్లాడతారు, ఇక్కడే దీన్ని తేలుస్తారు, 24 గంటల్లో కానీ లేకపోయినట్టయితే నేను మంత్రి పదవి నుంచి తొలుగుతున్నానని చెప్పేసి కూడా ఈరోజు నేను మీడియాకి, పేపర్కి, అందరినీ కూడా పీల్చి ఈరోజు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా యానంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుని, గుజరాత్ కార్పొరేషన్ ఇచ్చిన డబ్బుని ఫిషర్మెన్కి ఇవ్వడంలో కానీ, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ 1 సంవత్సరం లేట్ అవ్వడంలో కానీ, ఇలాగా ఫ్లడ్ మేనేజ్మెంటు సంబంధించిన 137 కోట్లు భారత ప్రభుత్వం ఇస్తే ఈ కిరణబేడి దీన్ని ఆఫ్ చేసి ఇంకొక 2 నెలల్లో జూన్ నెలాఖరికి కానీ అది కానీ మనం మొదలెట్టకపోతే దానికి టైం కూడా అయిపోయి టైం వచ్చినప్పుడు దాన్ని అలాగ డ్రాగన్ చేయడంలో కానీ, అలాగే ఇంకా మనం చూసినట్టయితే రవీంద్ర ఠాగూర్ కల్చర్ సెంటర్ని మనకు శాంక్షన్ అయితే ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆఫ్ చేయడంలో కానీ, నర్సింగ్ కాలేజీకి బిల్డింగ్ కట్టడానికి భారత ప్రభుత్వం డబ్బు ఇస్తే స్థలం మార్పు చేయడానికి ఆఫ్ చేయడంలో కానీ, వెంకటనగర్కి కళ్యాణ మండపం కట్టడానికి స్థలాన్ని ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని ఆఫ్ చేయడంలో కానీ, ఇలాగ అనేకమైన సమస్యల్ని ఆవిడ పర్పస్ఫుల్గా యానంలో ఏది జరగకూడదు, యానంలో జరిగిన అభివృద్ధి చాలు అన్న ఈర్షతోటి ఆవిడ చేస్తూ ఉంది. అందుకనే ఈరోజు డీటెయిల్గా ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో, అలాగే ఇవే ఫైల్సే కాకుండా వెల్ఫేర్ ఈరోజుకి ఇంకా ఎర్రకార్డు వాళ్ళకి 805 కుటుంబాలకి బియ్యం వాళ్ళకి వెళ్ళలేదు, అలాగే 2,000 రూపాయల్లో చూసినట్టయితే నాకు వచ్చిన 90 పేర్లు ఉన్నాయి, వాళ్ళకి 2,000 రూపాయలు పడలేదు. ఎల్లో కార్డు వాళ్ళకి గత ఈ నెల 10వ తారీఖున, ఏప్రిల్ 20వ తారీఖున బియ్యం ఇవ్వాలని చెప్పేసి 30 కేజీలు బియ్యం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే దాన్ని ఇక్కడ లేట్ చేసి 11 రోజులకి ఈవేళ భారత ప్రభుత్వాన్ని పంపిస్తే ఈరోజు వరకు కూడా ఎల్లో కార్డు వాళ్ళకి బియ్యం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకనే నేను ఓల్డేజ్ హోమ్ ద్వారాగా మనం బియ్యం ఇవ్వడంలో కానీ, అలాగే కాయగూరలు ఇవ్వడంలో కానీ, అలాగే మాస్కులు ఇవ్వడంలో కానీ, సోపులు ఇవ్వడం కానీ, అలాగే మున్సిపాలిటీ డబ్బు లేదన్నా కూడా ఈవేళ ఓల్డేజ్ హోమ్ ద్వారాగా మొత్తం ఎంటైర్ యానం అంతా కూడా లిక్విడ్ తోటి స్ప్రే చేయడం ఎన్ని కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాను. దయచేసి యానం ప్రజలారా, ఇందులో కొంతమంది రాజకీయాలు ఇంకా చేస్తూ ఉన్నారు, కిరణబేడికి ఈ విధంగా ఎలా చేయొద్దని, ఆ యానం వాళ్ళని లోపలికి రానివ్వద్దని అనుకుంటే మన మనుషుల్ని మనం కాపాడుకోవలసింది, వాళ్ళకి వైరస్ వచ్చుంటే దాన్ని కాపాడవలసిన బాధ్యత మంది, అంతేగాని మనమే బయటికి వెళ్ళిపోమంటే ఏ రాష్ట్రం వాళ్ళు వాళ్ళని తీసుకుంటారన్నది ఒకసారి ఆలోచించేయండి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, ఇతర ఆ రాష్ట్రంలో ఉన్నవాళ్ళని, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళని, ఆ రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితిలో మరి ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ నాతోటి వాళ్ళందరూ కూడా సహకరించి నాకు రెడీగా ఉన్నా కానీ, ఇక్కడ కిరణబేడి అధికారులను బెదిరించి ఆవిడ రూలింగ్నే ఇక్కడ చేస్తున్నది, దీన్ని ఒకసారి గుర్తించండి. 24 గంటల్లో కానీ వీళ్ళు కానీ వాళ్ళని కానీ లోపలికి కానీ తీసుకోకుండా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేలాగా కానీ చేయనకు కానీ చేయకపోతే నేను మంత్రి నుంచి తొలగుతున్నానని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. కానీ ఇది కరోనా టైం,
ఈ కరోనా టైంలో మిగతా ఇష్యూస్ని కూడా నాకు యానానికి సంబంధించినవి, అలాగే కోఆపరేటివ్లో పనిచేసే వాళ్ళకి జీతాలు లేవు, అలాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు లేవు, అలాగే హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ స్టాఫ్కి జీతాలు లేవు, అలాగే టూరిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న యానో టవర్లో పనిచేసే వాళ్ళకి కానీ, గెస్ట్ హౌస్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, అలాగే సీగల్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, అలాగే ఇక్కడ చూస్తే హౌసింగ్ బోర్డులో పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఇతర స్లమ్ క్లీన్స్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇవన్నీ కూడా నాకు ఫైల్ పంపాలి, గ్రాంటెడ్ అని ఒప్పుకోనని చెప్పేసి ఫైల్ అన్ని కూడా రిటర్న్ చేసి మార్చి నెలలో ఉన్న డబ్బునంతా కూడా సరెండర్ చేసేలాగా ఈ కిరణపేడి చేస్తుంది. ఒక పక్కన పేదవాడికి బియ్యం ఇస్తానంటే ఇవ్వకుండా అడ్డుపడుతుంది. ఇవన్నీ కూడా మీరు కానీ సాల్వ్ చేయలేకపోతే, టెంపుల్ని కూడా మీరు కన్స్ట్రక్షన్ చేయడానికి ఇమీడియట్గా కానీ మీరు గవర్నమెంట్ కానీ తీసుకోకపోతే, నేను ఇంతకంటే ఇప్పటికే చాలా ఓర్పు పెట్టాను. జూన్ 6వ తారీఖు 4 సంవత్సరాలు పూర్తయిన ఈ గవర్నమెంట్ వచ్చి ఆ రోజుకి కానీ ఈ 24 గంటలు ఈ సమస్య సాల్వ్ చేయకపోయినా, మిగతా ఇష్యూస్లో ప్రజలకు వెళ్ళవలసినవి, యానం డెవలప్మెంట్కి చేయవలసినవి కానీ చేయకపోతే నేను జూన్ 6వ తారీఖున మంత్రి నుంచి తొలగుతానని చెప్పేసి కూడా ఈరోజు నేను మీడియాకి, ప్రెస్కి, అలాగే ముఖ్యమంత్రికి కూడా నేను లెటర్ పంపించడం చెప్పి పంపానని. నాకు యానం ప్రజల ముఖ్యం, నేను ఏ డిపార్ట్మెంట్ని హోల్డ్ చేసినా కానీ రోజుకి 15 గంటల నుంచి 18 గంటలు పనిచేస్తూ నిజాయితీగా పనిచేస్తూ వచ్చాను. అంతేగాని ఇటువంటి కిరణబేడి అడ్వర్టైజ్ గురించి, అడ్వర్టైజ్మెంట్ గురించి ఏంటో ఏదో చేసినట్టుగా సృష్టించుకునే ఈ కిరణబేడి దగ్గర ఈ విధంగా పనిచేయడానికి నేను మినిస్టర్ అని చెప్పుకోవడానికే చాలా సిగ్గుపడుతూ ఉన్నాను. ఎందుకనంటే ఒక ఎమ్మెల్యేగా గెలవలేని కిరణబేడిని భారత ప్రభుత్వం ఈవిడి బతుమలాడితే, ఒక గవర్నర్గా ఇస్తే ఈవేళ 3 లక్షల రూపాయలు పైబడి జీతం నెలకు తీసుకుంటూ ఉంది. ఆవిడ ఖర్చు పెట్టిన మిగతా గవర్నర్ల కంటే ఖర్చు పెట్టిన ఖర్చు డబుల్ ది అమౌంట్ ఖర్చు పెడుతూ ఉంది. ఇదంతా ఎవరి డబ్బు? ఇది ప్రజల డబ్బు. నేను సింపుల్గా ఉంటానని చెప్పి చెప్తూ సైకిల్ మీద తిరుగుతానని చెప్పి చెప్తూ దానికి ఎదరా ముందు సెక్యూరిటీ వాళ్ళు కెమెరాలతోటి తిరిగావు. మరి ఈ 35 రోజుల నుంచి ఎక్కడైనా ప్రజలు, ఒక్క ప్రజలు ఈ కష్టంలో ఉన్నారు, వీళ్ళకి బియ్యం అందిందా, 2000 రూపాయలు అందయ్యా, పసుపు కార్డు వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు అన్నది బయటికి ఎందుకు రాకుండా నువ్వు రాజభవన్లోనే కూర్చుని, రాజభవన్ నుంచే కనీసం ఎవరిని కూడా కలవకుండా ఫోన్లోను వీడియో కాన్ఫరెన్స్లోను ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇచ్చే నిర్ణయాల్ని దాన్ని బ్రేక్ చేస్తూ నడవకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే నేను ఒక మంత్రిగా ఉండి నేను కొన్ని కొన్ని విషయాల్లో ఓపెన్గా చెప్పలేని పరిస్థితులు ఆ విధంగా కాకుండా ఈ 35 రోజులు నేను కరోనా టైంలో కానీ నేను తీసుకున్న నిర్ణయం ఇమీడియట్గా కానీ రేపే కానీ నేను దాన్ని అమల్లోకి వస్తే ఒక హెల్త్ మినిస్టర్గా ఈ పాండిచ్చేరి కారికల్ మాహే ప్రజలకు అందరికి కూడా ద్రోహం చేసినట్టు అవుతాను. కాబట్టి 24 గంటలు ఈ సమస్య సాల్వ్ చేయండి. మిగతా సమస్యల్ని, మ్యాక్సిమం సమస్యల్ని కానీ మీరు కానీ 6వ తారీఖు కానీ సమస్యని మీరు సాల్వ్ చేయకపోతే జూన్ 6వ తారీఖునే నేను మంత్రి పదవి నుంచి తొలగుతున్నానని చెప్పేసి మీ ద్వారాగా మీకు కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా దీన్ని గ్రహించి మనం ఇంకా మే 3వ తారీఖు వరకు కానీ మనం మీరందరూ కూడా కోఆపరేట్ చేసినట్టయితే, నిన్న కూడా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్న విధంగా మనం గ్రీన్ జోన్లో ఉన్నాం కాబట్టి మనం బయటికి మీరు వెళ్ళకుండా బయట వాళ్ళని అలౌ చేయకుండా ఉంటే 3వ తారీఖు తర్వాత 4వ తారీఖు నుంచి అన్ని షాపులు ఓపెన్ చేసుకోవడానికి, వేటకెళ్ళేవాడు వేటకెళ్ళడానికి, కూలి పని చేసుకున్నాడు కూలి పని చేసుకోవడానికి, షాపుల్లో బిజినెస్ చేసుకోవడానికి, విత్ ఇన్ యానంలో చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా చేసేలాగా నేను గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్తున్నానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మన మనుషుల్ని, మన ప్రజల్ని, మన యానం వాళ్ళని తెచ్చుకుని మన వాళ్ళకి ఆరోగ్యంగా మనకి ఇతరులకి ఎల్లకన్నా ఉండడానికి మనం ఒక బిల్డింగ్లో పెట్టి అక్కడ మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉందని చెప్పేసి మీ అందరికి కూడా ఈ వీడియో ద్వారాగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను.